హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ బ్లాగ్ వచ్చేసి మేము ఒక ఊరు వెళ్దాం అనుకున్నాం ఒంగోలు వరకు. అది కాస్త ఫ్లాప్ అయి వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చాను. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ బాబుది అన్న ప్రశ్న అయితే వెళ్ళి పలకరించి వచ్చాం ఊరు వెళ్తున్నాం అని చెప్పేసి వచ్చి ఇంటికి వచ్చేసరికి ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఊరికి బయలుదేరదాం, అసలుకే చలికాలం స్టార్ట్ అయింది అనుకుంటే దానికి తోడు వర్షం ఒకటి పడుతుంది. మా బెడ్రూమ్ పైనేమో వాటర్ ట్యాంక్ ఉంది, ఆ చల్లదనం కింద కొడుతుంది. నాకు అసలు మాములు జలుబు చేయలేదు. ఒంగోలు ఎందుకు వెళ్దాం అనుకున్నామంటే టోటోకి బట్టలు తీసుకుందామని, ఊరు వెళ్తున్నాడు కదా స్వెటర్స్ అవి ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాము. అది కాస్త ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది కదా, ఎలాగో ఊరు వెళ్తున్నారు అక్కడ ఉంటేలే అని చెప్పి ఇంక వద్దులే అనుకున్నారు. బయట చూస్తుంటే ఎంత వర్షం పడుతుంది మీకు అర్థమవుతుంది కదా. మా సింబాగాడేమో డోర్ది ఇప్పుడు నేను బయటకు వెళ్తాను గొడవ చేస్తున్నాడు. వాడికి అసలు వర్షంలో తడవటం అంటే మామూలు ఇష్టం కాదు, దానితో వర్షంలో తడిస్తే బాగోదు. మళ్ళీ ఈ మధ్య నుండేరా నువ్వు కాస్త హెల్త్ బాగుండి బాగున్నావు అంటే వాడే మహా డోర్ది అని అరుస్తున్నాడు. వద్దు అసలు వద్దంటే వద్దని చెప్పి ఇంక లోపల కూర్చోబెట్టాం. సైలెంట్గా సోఫాకి పడుకున్నాడు అలిగి. ఏంటో ఈ వర్షం అసలు టైంగా టైంలో పడుతుంది, వర్షాకాలంలో ఇలా పడుంటే భలే ఉండేది. ఇంకా నేనేమో మా చెల్లి వాళ్ళు ఊరు వెళ్తున్నారు కదా, మా మరదికి కావాల్సిన కోట్స్ అవి ఉంటే తీసి బయటికి పెడుతున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళే ప్లేస్లో కొంచెం చలి ఉంటుంది. ఇంకా మా చెల్లికి కూడా స్వెటర్స్ అవి లేవంటే నా దగ్గర ఉన్నాయి కూడా ఇస్తున్నాను తీసుకెళ్తుంది అని చెప్పి, ఎందుకులే మళ్ళీ కొనుక్కోవటం అని నేను రెడీ అయి ఉన్నాను. దానితో సూట్ కేసులు తీస్తున్నాను, బట్టలన్నీ తీస్తుందా. మా సింబ అక్కడికి దడ వచ్చేస్తుంది, ఏంటి వీళ్ళు సడన్గా అన్ని సర్దుకుంటున్నారని భయపడుతున్నాడు వాడు. వీడిని వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్తాం మేము ఊరికి ఉంటే ఇద్దరు ఒక్కలవైనా కన్ఫామ్గా ఉండాలి, లేకపోతే ఇద్దరికి ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. సింబాగాడు ఏం చేస్తున్నాడా, వాడు తిన్నాడా లేదా అని చెప్పి. అందుకే ఈ మధ్య అసలు ఎక్కడికి వెళ్ళట్లా. ఈ మధ్య ఏంటి, వాడు వచ్చినప్పుడు నుండి ఒకే ఒక్కసారి వెళ్ళాం పెళ్లికి, ఆ తర్వాత బయటకు ఎప్పుడు వెళ్ళలేదు వాడిని వదిలేసి. వన్ డేకి కూడా మా మరిది వాళ్ళు వెళ్తుంటే కూడా మేము ఊరు వెళ్తున్నంత హ్యాపీనెస్ వస్తుంది, వేరే వాళ్ళు వెళ్తున్నా కానీ అన్నీ చెప్తాము. ఆ ప్లేసులకి వెళ్ళండి, ఈ బ్యాగ్లు ఇలా సర్దుకోండి, అటు వెళ్ళండి, మంచి ప్లేసులకి తిరిగి రండి అని చెప్పి. ట్రైన్స్లో సింబాగాడిని ఎలో చేస్తారు కానీ వెళ్ళిన ప్లేసులకి అడ్జస్ట్ అవటం కష్టం. సింబాగాడు వీడిని తీసుకెళ్దామన్నా కానీ అస్సలు ఉండలేడు వేరే ప్లేసుల్లో, ఓన్లీ ఇల్లు ఒక్కటే, ఈ ఇల్లు ఒక్కటే అలవాటు వీడికి. చూసారా నాకు ఎలా సోపేస్తున్నాడు, నేను వెళ్తున్నా అనుకోని ముద్దులు తెగబెట్టేస్తున్నాడు. నువ్వు అంటే నాకు ఇష్టం ఉండలేనన్నట్టు ఇలాంటివి వేసి ఎవరైనా వదిలేసి వెళ్తారా. ట్రైన్లోకి చికెన్ చిల్లీ అని పూరీ చేయమన్నారు మా మరిది వాళ్ళు. ఇంకా దానికోసమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అన్నీ ఒలుస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి హడావుడి అయిపోతుంది అని చెప్పి కాసేపు ఇప్పుడు వెళ్ళి టోటో గారితో కూడా ఆడుకొని వద్దామని వెళ్ళాము. ఈ బన్నీ ఎప్పుడో వాడు చిన్నప్పుడు తీసుకున్నది, అప్పుడు ఎంత లూజ్ ఉంది, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది వాడికి, ట్రైన్లోకి యూజ్ అవుతుంది అని చెప్పి తీసింది. ఇంకా మా చెల్లి వేడి వేడిగా టీ పెట్టించింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వెళ్ళే ముందు ఒక్కసారి ఇక్కడ టీ తాగుదామని చెప్పి. మా హస్బెండ్కి ఇలా ఇష్టము. నా వాయిస్ కొంచెం ఏమన్నా తేడాగా ఉంటే సారీ, నాకు ఫుల్గా జలుబు వేసింది, కొంచెం ఆయాసంగా ఉంది, ఏమనుకోవాకండి. మా టోటోగాడు మంకీ క్యాప్ కూడా పెట్టేసుకున్నాడు. అసలు రాష్ట్రానికి చాలా చల్లగా ఉంది, ఇంకా మంకీ క్యాప్ పెట్టేశాము, మళ్ళీ వీడికి జలుబు చేసిద్దేమో, ట్రావెల్ ఉంది కదా అని చెప్పి. మా చెల్లి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది టోటోను ఒకసారి చూపించొద్దామని చెప్పి. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదంటే ఏడుస్తున్నాడంట. ఇంతకుముందు ఎవరు పిలిచినా వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు బాగా మేము నలుగురిమే అలవాటు అయ్యేసరికి ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు వాడు. ట్రైన్లో తింటాను కానీ కవర్ నిండా స్నాక్స్ తెచ్చుకుంది మా చెల్లి. ఇంకా అందులో ఏమేమి ఉన్నాయని చెప్పి చూస్తుంటే మౌత్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, అవి నాకు ఇష్టము, అందుకే ఒకటి తీసుకొని తిన్నాను. ఇదే బెస్ట్ టైము ట్రావెలింగ్ చేయాలంటే కిడ్స్ ఇలా చిన్నగా ఉన్నప్పుడే. ఒక్కసారి వాళ్ళు స్కూల్కి వెళ్ళడం అలా స్టార్ట్ అయిందంటే వాళ్ళకి సెలవులు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అందులోనూ ఈ మధ్య చాలామంది ట్రావెలింగ్ చేస్తున్నారు చిన్నపిల్లల్ని తీసుకొని. ఇప్పటి నుండి అలవాటు చేయటము, ఎప్పుడు స్కూల్కి వెళ్ళినప్పటి నుండి చదువు చదువు కాకుండా కొంచెం ఇలాంటివి కూడా చేస్తే వాళ్ళకి బాగుంటుంది. కవర్లో నుండి మంచి స్మెల్ వస్తుంది. మా చెల్లి వాళ్ళ అత్త దగ్గర నుండి చింతపండు పులిహోర కోసం అని చెప్పి చింతపండు అంతా రెడీ చేయించుకొని వచ్చింది. అసలు ఆ స్మెల్ ఎలా ఉందంటే ఎప్పుడెప్పుడు నాకైతే నోరు ఊరిపోతుంది తిందామని చెప్పి, కానీ నాకేమో జలుబు చేసింది. సర్లే నువ్వు కలుపుకున్నాక కొంచెం ఉంచి వెళ్ళు, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాకు ఉదయనప్పుడు మళ్ళీ నేను అన్నంలో కలుపుకుంటా అంటే ఇంక చూపిస్తుంది తీసుకో అని చెప్పి చాలానే తీసుకొని వచ్చిందంట. ఇక్కడ వరకు ఎవరైనా చూస్తుంటే, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే 150K దగ్గరలో ఉన్నాము, ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే నిద్ర లేచాడు. వెళ్ళేసరికి పిలవంగానే వాడు ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా పడుకొని వాడికి బయట తిరగటం అంటే చాలా ఇష్టం. వాడు పుట్టినప్పటి నుండి ఫస్ట్ పుట్టంగానే వాడు అసలు వేరే ఊరు వెళ్ళిపోయాడు వాడి హెల్త్ విషయంలో. ఇంకా అప్పటి నుండి వాడికి అలా అలవాటు అయిపోయినట్టుంది బయట తిరగటం వల్ల. రోజు ఈవినింగ్ టైం కూడా ఒక్కసారి బండి మీద తిప్పి వస్తేనే వాడు నిద్రపోతాడు, వాడికి అలా అలవాటు అయింది. మా చెల్లి పులిహోర కలుపుకునింది అన్నం వండుకొని, నేనేమో పూరి అను చికెన్ చిల్లీ చేశాను. ఈ మధ్యలో నేను నైట్ 2కి స్టార్ట్ చేశాను వంట, దానికి ముందంతా అసలు ఇంకా పడుకోలేదు నైట్ అంతా. ఏమైందంటే మా అపార్ట్మెంట్లో పైకి ఉంటుంది కదా మెట్లు ఎక్కేది వాటర్ ట్యాంక్ కోసం అని చెప్పి, కింద నుండి 6 ఫ్లోర్లు
ఒక చిన్న కుక్క పిల్ల ఎక్కొచ్చింది. నేను వంట చేస్తున్న కిచెన్లో ఎక్కడుండో సౌండ్లు వస్తున్నాయి అని చెప్పి చూస్తుంటే బయటికి వెళ్ళాం ఒకసారి మా హస్బెండ్ పిలుచుకొని, ఏందో సౌండ్ వస్తుంది కుక్క పిల్లది, మా వాచ్మెన్ వాళ్ళకి కూడా ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, అదేమన్నా వచ్చింది, అది ఇక్కడికి ఎందుకు వస్తుంది అని చెప్పి చూసేసరికి వేరే బయట వీధి కుక్క పిల్ల పైకి వచ్చింది గేట్ లోపల నుండి దూరి. ఇంకా వాచ్మెన్ని పీల్చి ఆ కుక్క పిల్లని పంపించేసరికి అసలు నాకు భయం వేసింది. ఆ మెట్లకేమో సైడ్ అసలు ఏం సపోర్ట్ ఉండదు, మెట్లు ఖాళీగా ఉంటాయి. మీకోసమనే ఇలా రా క్లిప్ పెట్టాను. వాడికి బయట తిరగడం అంటే ఎంత ఇష్టం, ఇప్పుడు చూసారు కదా తెగ హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాడు. ఊరు వెళ్తున్నావా అంటే, ఇంకా మా చెల్లి వాళ్ళు ఫస్ట్ ఒక బ్యాగ్లో సర్దుకున్నారు, మా దగ్గర ట్రాలీ పెద్దది ఉంది ఎందుకులే అది ఖాళీగా ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పి బట్టలన్నీ ఇంకా అందులోకి సర్దుకోమన్నాము. ఇంకా అందులోకి సర్దేసుకున్నారు, రెండు ట్రాలీ బ్యాగ్స్కి సరిపోయినాయి కరెక్ట్గా. ఇంకా ఫుడ్ బ్యాగ్ ఒకటి ఉంది అంతే. మార్నింగ్ 4 అయింది టైం, ఇంకా ట్రైన్ టైం కూడా అయిపోతుంది అని చెప్పి ఆ బ్యాగ్ పెట్టుకొని మా మరిది వెనక్కి కూర్చున్నాడు. చాలా బరువు ఉంటుంది ఆ బ్యాగ్, కానీ మా మరిది వాళ్ళ బండి కూడా మేమే పెట్టుకుందాం అనుకున్నాము, నాకు యూజ్ అవుతుంది అని చెప్పి వీళ్ళు వచ్చే వరకు. ఇంకా వాళ్ళు ముందు వెళ్తుంటే టోటో గాడిని ఎత్తుకొని మేము మా బండి మీద వెళ్ళాము. చూస్తున్నాడు వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఏంటి నన్ను తీసుకోకుండా అన్నట్టు చూస్తున్నాడు వాడు. అబ్బా వీడు అసలు మామూలు కామెడీ కాదు మా టోటో గాడి మధ్య. మా ఇద్దరి మధ్యలో నుంచొని డ్యాన్స్ చేస్తున్నాడు, వాళ్ళ పెద్దనేమో నవ్వుకుంటున్నాడు, రే నువ్వు ఊరు నుండి త్వరగా రాకపోతే నీకు ఉంటుంది అని చెప్పి. కెమెరా అసలు తీయటం కుదరదు కానీ మా మరిది ఆ బ్యాగ్ లేకపోయింటే తీయమని చెప్పేదాన్ని వాడు చేసే వేషాలన్నీ. స్టేషన్కి వెళ్ళంగానే అసలు తెలియని వైబ్స్ వస్తే, నాకైతే అసలు ట్రావెలింగ్ అంటే మామూలు ఇష్టం కాదు, కానీ నాకు ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమో, నేను అసలు తిరగటం అంత తక్కువ చెప్పాలంటే. నాకేమో ఒక్కదాన్నే వెళ్ళాలంటే ఇష్టం, కానీ ఫస్ట్ నాకు కొంచెం అలవాటు అయ్యే వరకు మా హస్బెండ్ వచ్చి చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎప్పుడవుతుందో ఏమో సోలో ట్రావెలింగ్ నాకు అర్థం కావట్లేదు, కానీ ట్రై చేయాలి ఒకసారి, ఒక సోలో ట్రావెలింగ్కి వెళ్ళి రావాలి. మా టోటో కూడా ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ చేయబోతున్నాడు, వాడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మరి చూడాలి. వీళ్ళ టికెట్స్ విజయవాడ నుండి కన్ఫర్మ్ అయి ఉన్నాయి, మీ బోగీలోనే ఎక్కేసేయండి. అక్కడ మళ్ళీ టోటగాడిని ఎత్తుకొని తిరగటము, ఆ ట్రాలీ బ్యాగ్స్ పట్టుకొని వెళ్ళటం కష్టమైపోతుంది అని చెప్పి అన్నాము. అంతలోగా టీసీ జ్యూస్ వచ్చాడు, ఇది ఏంటి ఇక్కడ ఎక్కుతున్నారని చెప్పి. ఇలా టికెట్స్ కన్ఫర్మ్ అయి ఉన్నాయి అన్నగాని వినట్లేదు, ఫైన్ రాస్తా అన్నాడు. సర్లే ఇంకెక్కేసేయండి, ఎక్కడ మారుతారు వాడిని వేసుకొని అని చెప్పి ఇంకెక్కిచ్చేసాం మేమైతే. 300 ఫైన్ రాశాడంట, ఇంకా తెనాల్లో ఖాళీ అయినప్పుడు కూర్చోమని చెప్పాడంట. అప్పుడు కూర్చున్నా కానీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆమె వచ్చి కూర్చుందంట సీట్లో. ఇంకెలాగో అడ్జస్ట్ అయ్యి విజయవాడ నుండి పడుకొని వెళ్ళారు వీళ్ళు. జనరల్ బోగి చూస్తే అసలు మామూలు రష్ లేదు, మంచి పని అయిందిలే, అందులోనే ఎక్కేసి ఫైన్ కడితే కట్టారనిపించింది, చాలా రష్ ఉంది. టోటో గడబల్ల ఇబ్బంది పడేవాడేమో, ఎక్కువ ఉంటే కావక్కన ఆయన చెప్పాడు కదా అని. వీళ్ళు ముందు అనుకోలేదు, సడన్గా అనుకొని చేసుకున్నారు టికెట్స్, లేకపోతే ముందే కన్ఫర్మ్ అయిపోయేవి. స్టేషన్కి వెళ్ళంగానే అసలు ఫుల్ దోమలు, మా టోటో గడికి ఫుల్ డ్రెస్ వేసాం కాబట్టి సరిపోయింది, మాకు మాత్రం మామూలుగా వేయట్లేదు, తెగ్గుడుతున్నాయి దోమలు నుంచున్నామనే కానీ. ఇంకా వాడిని ట్రాలీ బ్యాగ్ మీద కూర్చోబెట్టా, వాడికి ఎలా ఉంటుందా అని చెప్పి వాడికి బాగా నచ్చింది, హాయిగా కూర్చున్నాడు. పళ్ళు వచ్చే టైం కదా, వాడికి బాగా దురదగున్నట్టుంది, ఆ స్టాండ్ని కొరుకుదామని చెప్పి ట్రై చేస్తున్నాడు. ఇంకా తీసింది మా చెల్లి చూసి. ఈ జర్నీ విషయం అంతా పక్కన పెడితే, మేమిద్దరం మాత్రం టోటో గాడిని బాగా మిస్ అవుతాము. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పటికీ వాడైతే ఊరు కూడా వెళ్ళిపోయాడు, కానీ వన్ డే అంతా వాడు లేకపోతే భలే ఏదో లాగుంది, మాకైతే ఫుల్ బోర్ కొట్టేసింది. ఇక్కడ ఇంకొక హైలైట్ చేశాడు ఏంటంటే, మా చెల్లి దగ్గర ఉన్నాడు ఫస్ట్, వాడు ఊరు వెళ్తున్నాడని అర్థమైనట్టుంది, ఇంకా నా దగ్గరికి వచ్చాడు నన్ను ఎత్తుకో అని చెప్పి. ఇంకెప్పుడైతే ట్రైన్ అనౌన్స్మెంట్ వచ్చి ట్రైన్ సౌండ్ వినిపించిందో లేదో, వెంటనే వాళ్ళ మమ్మీ దగ్గర దూకేస్తున్నాడు, ఎత్తుకో ఎత్తుకో ట్రైన్ వస్తుంది అన్నట్టు భలే నవ్వుకున్నాం మేమైతే. ఆ టైంలో కెమెరా ఆన్లో లేదు, లేకపోతే అది కూడా క్యాప్చర్ చేసేవాళ్ళమే. ఇప్పుడు వాళ్ళ పెద్దనాన్న కూడా వీడియో తీస్తుంటే దూకుతున్నాడు, ఎత్తుకో పెద్దాన అన్నట్టు. వాళ్ళ పెద్దాన మీ పెద్దమ్మ దగ్గరే ఉండురా అని ఇంకా సైలెంట్గా ఉండడు. కొన్ని డేసే కాబట్టి అడ్జస్ట్ అవుతాం. బాయ్. ఇదా ఇదా పెడతా, ఇదా బాయ్. సరే బాయ్ ఫిక్సర్.
సరే బాయ్ టోటో బాయ్ ఈ వ్లాగ్ లో ఏది బెస్ట్ పార్ట్ అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి అలానే ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి ఇక్కడ ఇస్తాను మీకు స్క్రీన్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై